ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 10వ వచనము. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమయున్నది. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నేడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ అందు నా సంతోషము ఉండవలననియూ మీ సంతోషము పరిపూర్ణము కావలననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మును ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలననుటయే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులయ్యుందురు అని. ప్రియులారా, ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వాణిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వాణిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచో ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యేసుక్రీస్తు ప్రభువు ఈ విధంగా అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను, మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. సహోదరి సహోదరులారా, మనము వినువారు మాత్రమై ఉండి మనలను మనము మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారమునై ఉందాము. ఎవడైనను వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుణ్ణి పోలియున్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును గదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలుకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము వాక్యము విని విడిచిపెట్టే వారముగా కాకుండా వాక్యానుసారముగా జీవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా చుట్టూ ఉన్నవారికి మేము మాదిరికరముగా జీవించులాగున కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.